బాలయ్య సార్, యూ ఆర్ ట్రూలీ అన్ ఎమోషన్ అండి. నాట్ జస్ట్ అ నేమ్, నాట్ జస్ట్ అ ఫ్యాబ్యులస్ కోస్టార్ టు వర్క్ విత్. మీ పర్మిషన్తో ఒక చిన్న ట్రిబ్యూట్ మీకోసం. పతా హే కానో కే బీచ్ భేజా క్యూ రహతా హే? జబ్ కాన్ భేరీ పడతీ హే తో బాత్ భేజే మే ఘుస్తీ హే. జై బాలయ్యా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కాజల్ గారు, యు మేడ్ us ఫాల్ ఫర్ యు ఆల్ ఓవర్ అగైన్. మళ్ళీ మళ్ళీ మీతో ప్రేమలో పడిపోతూ ఉన్నాము. నిజంగా అదరగొట్టేశారు. తెలుగులో స్పీచ్ లో తను పెట్టిన ఎఫర్ట్స్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాము. ఎంతో ప్రేమతో మొత్తం స్పీచ్ తెలుగులో ప్రిపేర్ అయ్యి మన ముందుకు వచ్చారు. కంగ్రాచులేషన్స్ కాజల్ గారు, సూపర్ దట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్. సత్యభామ సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను, చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించితాలంటాం, అంటే ఒక వైబ్రేషన్. కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించదాలని. మన తెలుగు భాషలో అదే గొప్ప. మేము ఆదిత్య T6 వాడేమా పదం కిలికించితాలలో జానములు, అవి ఇట్లాంటి భాష మన తెలుగు భాష. సరే, భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు, అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం ప్రయాణాలప్పుడు కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను. ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వ కార్యార్థ సిద్ధయ్య అంటాం. దేవుని తలుచుకుంటాం, ఓకే శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళని, కానీ ఆ పక్కన ఎవరున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది. సో ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయే సర్వ కార్యార్థ సిద్ధే, అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెస్కి పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ. సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో, ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళ కంటే కూడా. ఇవాళ ఆడవాళ్ళు కరువు అయ్యారు మనకి పెళ్ళిళ్ళకి. అలా ఉంది ఇవాళ సమాజ పరిస్థితి. అంటే నేను ఇక్కడ తప్పు పట్టడం కాదు, ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతమవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఒక వాళ్ళకి ఒక ధైర్యం అలాగే వాళ్ళకి ఒక హక్కు, అది హక్కుగా మారడం. దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో. సరే మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి నేను మేము చేసాం అనిల్ రావుపూడి గారు, నేను మన భగవంత్ కేసరి నేలకొండ భగవంత్ కేసరి దాన్ని గుర్తొస్తుంది సీరియల్ క్యారెక్టర్ బనవ బేటికో షేర్ అంది అదా నేను దాంట్లో. ఈవిడేమో బనవ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలు చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం. అంటే ఆర్టిస్ట్కి ఒక కోలమనం లేదు ఇదే పాత్రలు చేయాలి నేను. ఇప్పుడు నవీన్ చంద్ ఉన్నాడు,
ఎంతమంది యువ ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారనే ఇది మేజరు, తర్వాత గూఢచారి, అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు. కార్తికేయ టూ చేశారు, ఇంకోటి ఏంటి ధమాకా టూ, ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎంత అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి, అంటే ఒక పంపిణీదారుల యొక్క ఇబ్బందులు కష్టాలు, అలాగే ఒక నిర్మాతగా, అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా ఆయన సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు కూడా. సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అనే సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు. డెఫినెట్గా పిక్చరు ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది ఇక్కడ. మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నామా అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు, ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్. నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో, అంటే అన్నింటిలో ఒక అన్ని అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో, అలాగే ఎడిటరు చాలా ఇంపార్టెంట్ సినిమాకి, అలా ఒక్కొక్కళ్ళు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా మామా ఇక పెగ్గిలా, అలాగే ఇంకా చాలా పాడాను కానీ ఉన్నాయి అనుకోండి, ఇంకా వస్తే బయటకు వస్తే నెమ్మదిగా ఒక్కొక్కటి. సో ఇలా అలాగే ప్రేక్షకులు ముందుగా ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ, ఇవాళ మనం భారతదేశం చలనచిత్ర రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం మనం తెలుగు చలనచిత్ర రంగం. సో ఇవాళ నారద జయంతి కూడా, ఆ నారద మహాముని ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, నాసం వాహమి వైకుంఠేనా, అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు, ఆయన చేయని పాత్ర లేదు, కానీ నారదుడు ఒక్కడు చేయలేదు ఆయన. ఆ నారదుడు ఒక పాత్ర చేసి అదృష్టం నాకు దక్కింది, అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడిగా యాక్ట్ చేశాను. సో అదొక తృప్తి ఉంది నాకు ఆయన చేయని పాత్రలో ఆ నారదుడి పాత్ర ఒకటి నేను చేయగలిగానని. సో ఇలా సినిమా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా, ఆల్వేజ్ ఫైర్ బ్రాండ్ అంటే అన్ని కూడా ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నవ్వడము లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు, ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం, ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం, ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియవు, ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు స్పాన్ ఆఫ్ 16 ఇయర్స్, 16 సంవత్సరాలు, మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి, ఇంకో పాత్ర నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మళ్ళీ ఒక కంబ్యాక్, మధ్యలో అన్నీ ఒక స్త్రీ మూర్తిత్వం అంటే కార్యేశు దాసి, కరుణేశు మంత్రి, భోజేశు మాచ మాత, శైనేశ్వరంబ రూపేశు లక్ష్మి, క్షమయ ధరిత్రి అన్నట్టు అన్నీ చూసుకుంటూ అన్నిటికీ సమపాళ్ళల్లో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక బిడ్డను కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం, మా సినిమాకి ఒప్పుకున్నందుకు నేలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు, అదొక నానుడి ఒక పాత్ర చేస్తే హీరోయిన్గా చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది, ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో గాజల్ అగర్వాల్ గారు ఒకరు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ దట్ ఎనర్జీ. అండ్ ఇప్పుడే కాదు నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను, చేయాలని ఉండేది
మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు, బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అన్నది మరి ఆవిడ ఎందుకో మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు. తర్వాత మా ఈ యొక్క నేలకొండ భగవంత్ కేసులో మేము కలిసి యాక్ట్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఆర్టిస్టు అందరూ అంటారు ఏదో ఒక కోలమానం అని ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ ఏదంటే ఇప్పుడు మా పేరులే తీసుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. కానీ ఎంతోమంది ఉన్నారు నటులు, గాజల్ అగర్వాల్ గారు లాంటి నటులు అయితే ఎంతోమంది చాలామంది ఉన్నారు. యథారాజా తథా ప్రజలాగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది, సవ్యంగా ఉంటుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు త్వరత అంటే రామారావు గారితో మొదలైంది ఆ డిసిప్లిను, ఆ డెడికేషను, ఆర్టిస్ట్కి ఒక మర్యాద అన్నది. సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు, వారసులు అంటే కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు, ఆయన చేసిన సినిమాల గురించి చెప్పుకోవడం కాదు, లేకపోతే ఆయన నడిచిన దారుల గురించి చెప్పుకోవడం కాదు, మనం వాటిని అనుకరించడం కాదు అనుసరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. సో అటువంటిది ఆయన వారసులుగా అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పాను ఇందాక మన భారతదేశ చలనచిత్ర రంగంలోనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది. సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి, ఎందుకంటే ఆర్టిస్టులు ఎన్నో కోణాలు ఉంటాయి, ఎన్నో కోణాలు. ఇప్పుడు నాకు చేయాలనుంటాయి ఎన్నో పాత్రలు. నాన్నగారు ఎప్పుడూ ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన, ఆలోచించి సినిమాలు చేసేవారు ఆయన. అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాలు, కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు, కనకవర్షం కురిపించే సినిమాలు అవన్నీ. సో అలా ఎప్పుడు మన ముందు నేను ఇంకా కొట్టుకెళ్ళగలుగుతున్నానంటే, అంటే ఒకటి ఉంది హిందీలో ఈవిడేదో తెలుగులో చెప్పిన డైలాగు, ఇది కబి గిర్నాభి అచ్చాయే అప్పుడు అవకాశంగా పతా చల్తాయ్, జబ్ కోయి ఆగే ఆతే ఆగే పడితే ఉటా నీకు అప్పుడు ఇంకా పతా చల్తాయ్, జో జిసే గుస్సా అవుతాయే ఓ అచ్చే అవుతాయి ఆర్ జో జూట్ బోల్తే ఉస్కో హమేషా హస్తే వేదేగా. అలా సమాజం అటువంటిది. సరే మన సినిమాలు మనం కొట్టుకెళ్ళడం, ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వడం, ఇటువంటి మీలాంటి ప్రేక్షకులు ప్రేక్షక దేవుడు ఉండగా బ్రహ్మాండంగా ఇటువంటి ఒక్కొక్క సినిమా విజయానికి వెన్ను తట్టుతూ మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి అని ప్రోత్సహిస్తున్న మన తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకత. ఇవాళ ఆ ప్రత్యేకత తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ భారతదేశమే తల వంచింది మన చలనచిత్ర పరిశ్రమకు, మనం ఇచ్చే సినిమాలకి, మనం ఇచ్చే సందేశాలకి. సో మరొకసారి ఈ యొక్క హోరం మాట్స్ నిర్మాతలు మన బాబీ టిక్కా గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అలాగే శశికిరణ్ టిక్కా గారికి, అందరికీ మొత్తం యూనిట్ సభ్యులందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. సినిమా రేపు చూస్తారు మీరు తప్పకుండా. నేను చెప్పాను అంత పంపిణీదారులుగా, నిర్మాతలుగా, ఒక దర్శకుడిగా ఆయన కానీ ఇవన్నీ కలబోసి రంగరించి ఈ సినిమాని మీకు ఇస్తున్నారు. తప్పకుండా డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా. జూన్ 7 విడుదలవుతుంది ఈ సినిమా, చూడండి అందరూ చూడండి తప్పకుండా. అండ్ మా కాజల్ ఉంది సినిమాలో అగ్రవాల్, కాజల్ అగ్రవాల్. సో ఆ డెడికేషన్ అన్నీ మొత్తం అసలు అంటే ముందు వచ్చే తరానికి ఒక ఆదర్శం. సో అందరూ కూడా తప్పకుండా భగవంత్ కేసరి సినిమాలో ఏ కాజల్ని అయితే అగ్రవాల్ గారిని అయితే మీరు చూశారో, ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నది టోటల్గా అసలు ఆవిడేనా అన్నట్టుగా ఉంది. సో డెఫినెట్గా ఇవన్నీ యాడ్ అయ్యి ప్లస్ అయ్యి అన్నీ అందరూ మొత్తం ఆ సాంకేతిక నిపుణులు అందరూ కూడా వాళ్ళ ఫలితానం కనిపిస్తుంది అక్కడ. ఒక సంగీత దర్శకుడు అయితేనేమి, ఒక సాహితీ రచయిత అయితేనేమి, లేకపోతే పాడిన వారు అయితేనేమి, వాళ్ళ గొంతును అలాగే తొందరగా కెమెరామెన్ అయితేనేమి, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫలితం కనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలి, అవుతుంది. సో మరొకసారి నన్ను ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్కి ముఖ్య అతిథిగా రామనీల్ లవ్పూడి గారితో పాటు కలిపి పిలిచినందుకు నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా అందరికీ నా అభిమానులకి, కాజల్ అగర్వాల్ గారి అభిమానులకి, అందరికీ, పాత్రికేయులకి అందరికీ కూడా
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.